హాయ్ విబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరోకోణం ఒక మంత్రి గారు గొప్ప లేదా ఒక ఐపిఎస్ ఆఫీసర్ గొప్ప అంటే ఎవరిది వారికే ఎవరి పందా వాళ్ళదే ఈయన ప్రజల్లోంచి గెలిచిన నాయకుడు ఆయన చదువును అభ్యసించి ఎంతో పోటీ పరీక్షలో తన నైపుణ్యతను ప్రదర్శించి ఎట్టకేలకు ఒక పొజిషన్ని సాధించిన వ్యక్తి మరి ఇటువంటిది ఒకరి మీద ఒకరు గౌరవం అనేది ఉంచుకోవాలి కదా మరి ఆ గౌరవాన్ని గనక ఇవ్వకపోతే ఏ విధంగా ఉంటుంది అవతల వాళ్ళే చులకనైపోతారు కదా ఇప్పుడు ఏ వ్యక్తి అయితే గౌరవం ఇవ్వలేదో ఆ వ్యక్తి చులకన భావం వస్తుంది కదా ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే నిన్న ఒక ఘటన జటు చేసుకుంది అది ఎక్కడ అంటే కృష్ణా జిల్లాలో మచిలీపట్నం కృష్ణా జిల్లా మంత్రి అయినటువంటి జోగి రమేష్ గారు అయితే మచిలీపట్నంకి మరో మంత్రి గారైనటువంటి ఆర్కే రోజా గారు పర్యటన సందర్భంగా అక్కడ ఆల్రెడీ జోగి రమేష్ గారు ఉన్నారు రోజా గారు వచ్చారు సరే ప్రోటోకాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ గారు వస్తారు కదా రాజాబాబు గారు వచ్చారు ఇచ్చారు మినిస్టర్ గారికి అంతవరకు బాగానే ఉంది మరి పోలీస్ బందోబస్తు కూడా ఉంటారు కదా కలెక్టర్ గారు మంత్రి గారు వచ్చారు అంటే సో ఆల్రెడీ డిఎస్పీ మాసం బాషా గారు అక్కడ ఉన్నారు సో ఈ ప్రోటోకాల్లో భాగం ఎస్పీ గారు కూడా వస్తున్నారు ఆ ఎస్పీ జాషువా గారు ఎస్పీ జాషువా గారు వస్తున్నప్పుడు మరి అదే పోలీస్ సిబ్బంది ఆయన సబ్ఆర్డినేట్స్గా ఉన్నటువంటి డిఎస్పీ గారు కావచ్చు అక్కడ సీఏలు కావచ్చు ఎస్ఏలు కావచ్చు కానిస్టేబుల్ హోంగార్డ్లు కావచ్చు వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉంటారు కదా సో దానిలో భాగంగానే డిఎస్పి మాసుం బాషా గారు కొంచెం అప్రమత్తంగా ఉండి జాషువా గారు అంటే ఎస్పీ గారు వస్తున్నారు అని చెప్పేసి అక్కడ కలెక్టర్ గారికి చెప్పటం అదేవిధంగా ప్రక్కనే ఉన్న మంత్రి గారు జోగి రమేష్ గారికి కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పారు మరి ఎస్పి గారు వస్తున్నారు అని చెప్పేసి డిఎస్పి గారు చెప్పటమే పెద్ద ఇదైపోయింది తప్పు అయిపోయింది దాంతో ఆయన కోపం వచ్చేసిందంట మంత్రి గారికి ఏ అవతలకు బా అన్నారంట డిఎస్పి గారిని మరి దీన్ని బట్టి ఏమనుకోవాలి ఒక మంత్రి ఒక మంత్రి అంటే ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంటుంది ఈ ఐదు సంవత్సరాల ఎమ్మెల్యే పదవీ కాలంలో ముఖ్యమంత్రి గారు ఏమైనా సరే మంత్రి పదవి ఇవ్వాలి ఆయన అర్హుడు అని భావిస్తే అప్పుడు ఇస్తారు ఆ క్రమంలోనే జోగి రమేష్ గారికి రెండున్నర సంవత్సరాల పాటు పదవీ కాలం ఆయనకి మంత్రిగా ఇచ్చారు మరి ఆ పదవీ కాలం రెండున్నర సంవత్సరాలే ఎమ్మెల్యేగా ఐదు సంవత్సరాలే దాని తర్వాత ఇదే జోగి రమేష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎవరు మాజీ ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్యేగా చేశారు మరి ఆయన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి మరి రేపు ఓడిపోతే మాజీ ఎమ్మెల్యే కానీ ఇదే ఐపీఎస్ ఆఫీసర్ మాషం బాషా గారు ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసరే రేపైన ఐపీఎస్ ఆఫీసరే ఇంకో నాలుగు సంవత్సరాలు పోయాక ఆయన రిటైర్ అయ్యేంత వరకు కూడా ఐపీఎస్ ఆఫీసరే మరి అటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అంటే అసలు లెక్క లేకుండా ఆ విధంగా మాట్లాడటం అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి పదవి అహంకారం అని చెప్పేసి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి అసలు ప్రతిపక్షాలకి ఆ ఆరోపణలు చేసేలాగా ఎందుకు అవకాశం ఇవ్వాలి మీరు ఒక మంత్రి గారు మంచి పేరు సంపాదించుకుంటే ఎవరు కాదంటారు ఇప్పుడు మీ శాఖకు సంబంధించి ఎంతమంది పేదలకి గృహ నిర్మాణాలు చేపడుతున్నారు అని చెప్పేసి సమాధానం చెప్పండి అలాగే ప్రజలందరికీ అందుబాటులో ఉండండి అలాగే తోటి అధికారులతో అంటే అక్కడ పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా ఏదో ఒక పదవిలో ఉన్నారు కదా వాళ్ళ అధికారానికి తగ్గట్టుగా వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్కి తగ్గట్టుగా వాళ్ళని గౌరవిస్తే నష్టమా పైగా ఎంతో ఉన్నత విద్య చదివిన వాళ్ళు వాళ్ళు అటువంటి వారిని గౌరవించుకోలేకపోతే అది మన రాష్ట్ర సాంప్రదాయమా మన దేశ సాంప్రదాయమా ఏ విధంగా భావిస్తారు ఇప్పుడు ఇదే డిఎస్పి గారు కావచ్చు ఎస్పీ గారు కావచ్చు ఇక మంత్రి గారు కాబట్టి పదవిలో ఉన్నారు కాబట్టి ఏమీ అనలేరు రేపు పదవి పోయిన తర్వాత ఏదైనా అవకాశం దొరికినప్పుడు ఇదే ఐపీఎస్ ఆఫీసర్ మనసులో పెట్టుకుంటే ఏమవుతుంది పరిస్థితి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి కదా మరి ఇదే కానిస్టేబుల్ కావచ్చు హోంగార్డ్ కావచ్చు ఎవరైనా కానీ ఒక సామాన్యుడు వెళ్తుంటే వారిపైన ఏ విధంగా రియాక్ట్ అవుతారు అసలు అవకాశం ఉన్నా లేకపోయినా కొంతమంది అయితే చెయ్యి కూడా చేసుకుంటారు చట్టపరంగా అయితే చేయి చేసుకోవడానికి అవకాశం ఉండదు మరి ఇటువంటి పోలీస్ అధికారులు రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చేసరికి ఏ విధంగా చేతులు ముడుచుకొని ఉంటున్నారు అంత ఉండవలసిన అవసరం ఏంటి పోలీస్ శాఖ అంటే ఏంటి ఎంత పవర్ఫుల్గా ఉండాలా తప్పు చేసిన వాడు ఎవడైనా కానీ ఇమ్మీడియట్గా నిలదీయాల అదేవిధంగా ఒక సామాన్యుడు ఉన్న అతను తప్పు చేయకపోతే అతని వైపు ఉండాలి పోలీస్ శాఖ కానీ ఆ విధంగా చేస్తున్నారా ఆ విధంగా చేస్తే ఇవాళ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఈ విధంగా ఎందుకు మాట్లాడతారు చాలా సిన్సియర్గా ఉండండి మంత్రి అయినా ఒకేలాగా ఉండండి సామాన్యుడైనా ఒకేలాగా ఉండండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అభిమానిస్తారు ఇక్కడ ఒక మంత్రి గారు ఆ విధంగా ఐపీఎస్ అధికారిని మాట్లాడారంటే ఎంత బాధాకరమైన విషయం అంటే అహర్నిశలో కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరి ఆ పోటీ తత్వాన్ని అంతా కూడా ఎదుర్కొని నిలబడి చివరికి ర్యాంకులు సంపాదించి అంత ట్రైనింగ్ పొంది ఆ ఉద్యోగాన్ని సంపాదించింది దేనికి ప్రజాసేవ కోసం అంతేగాని ఈ విధంగా మంత్రులు ఏది పడితే అది మాట్లాడితే పడడానికి కాదు కదా అంటే ఇక్కడ ఆ మంత్రిగారి పైన ఏది పడితే లేకపోతే రియాక్ట్ అవ్వమని కాదు దాని ఉద్దేశం ఇక్కడ మంత్రి గారు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు రాజకీయ నాయకులు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక వృత్తిలో ఉన్నప్పుడు ఆ వృత్తిని గౌరవించాలి మనం వాళ్ళకి ఉన్న హోదాను కూడా గుర్తించాలి ఆ విధంగా గుర్తించకుండా ఒక మంత్రి గారు సాక్షాత్ ఇలా మాట్లాడితే ఇదే మంత్రి గారు కావచ్చు పోలీసు వారు కావచ్చు ఎవరైనా కానీ ప్రజల ముందు తలదించుకోవాల్సిందే మరి ఇదే ప్రజలు రేపు ఓట్ల కోసం వెళ్ళినప్పుడు నిలదీస్తే ఏమంటారు మరలా వీడు ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు సీఏ గారు కేసు నమోదు చేయండి అరెస్ట్ చేయండి అని చెప్పేసి మరలా పోలీస్ శాఖే ఆదేశిస్తూ ఉంటారు మరి అటువంటి పోలీస్ శాఖను ఏ విధంగా మరి గౌరవించుకోవాలి అనే ఇది ఉండాలి కదా ఇదే మంత్రి జోగి రమేష్ గారు ఇదే సొంత పార్టీలోనే అంతర్గత విభేదాలు అటు ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణప్రసాద్ గారితో సో అనేక రకాలైన వివాదాల్లో ఉన్నారు అని చెప్పేసి సొంత పార్టీ నేతలే ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో మంత్రి జోగి రమేష్ గారు ఇలా కాకుండా కొంచెం మంచి ధోరణిలో అందరితో మంచిగా వ్యవహరిస్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా ప్రజల్లో కూడా మంచి భావన ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచివారికి టికెట్ ఇచ్చారు మంచివారికి మంత్రులు ఇచ్చారు అనే భావన పార్టీ పైన ఒక పాజిటివ్ వ్యూ వస్తుంది అలా కాకుండా ఈ విధంగా చేశారనుకోండి మామూలుగానే ప్రెస్ మీట్లలో మాట్లాడే విధానం కొంతమంది మంత్రులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అది చూస్తుంటే పార్టీ మీదే చాలా నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది దానికి తోడు ఇట్లాంటివన్నీ కనుక జరిగితే ఆటోమేటిక్గా బయటకు వస్తాయి కదా ఇవాళ సోషల్ మీడియా ఏమైనా తక్కువ ఉన్నదా ఇమ్మీడియట్గా అక్కడ జరిగిందో లేదో సర్క్యులేట్ అయిపోతుంది రాష్ట్రం మొత్తం కాదు ప్రపంచం మొత్తం కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్లు చేసుకుంటున్నారు మరి దానివల్ల నష్టం లేదా అంటే ఖచ్చితంగా ఉంటుంది పార్టీకి డ్యామేజ్ అవుద్ది కాబట్టి మీ వల్ల పార్టీకి ఎంత ఉపయోగం ఉంటుందో లేదో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పార్టీని బిల్డ్ చేసుకుంటా తీసుకొచ్చారో అది మాత్రం కూలదేయటానికి మీరు చేసే చర్యలు మాత్రం దాహోదపడుతున్నాయంలో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారేం పదే పదే ప్రజల్లోకి వెళ్ళటం మీ బిడ్డని మీ బిడ్డని అని ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వ్యవహరించే తీరు మాత్రం ఆ విధంగా లేదు మనం దీనికి ముందు కనుక గతంలో చూసుకున్నట్లయితే ఇదే అమలాపురంలో ఒక ఎమ్మెల్యే గారు పర్యటన సందర్భంగా ఆయన ఓ యువకుడిని మరి దుర్భాషలాడటం అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు గడప గడపకి మన ప్రభుత్వానికి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓ యువకుడు మరి అప్పులు ఎలా తీరుస్తారు ఎప్పుడు తీరుస్తారు అంటే దానిపైన ఆయన రియాక్ట్ అయిపోయి కేసు నమోదు చేయండి అని చెప్పేసి పోలీసులను ఆదేశించడం ఇలా ఒకటి కాదు రెండు కాదు ఈ యొక్క వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తున్నాయి కో కొలాలుగా ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా సరే ఎన్నికల దగ్గర పడుతున్నాయి మరలా వచ్చేసి ప్రజల దగ్గరికి అమ్మ అయ్యా బాబు చూశారు కదా మన ప్రభుత్వం అది ఇది అని చెప్పేసి అనుకుంటా మంచిగా ఈ విధంగా మాకు ఓటేయండి వేయండి అది ఇది అని చెప్పేసి అడుగుతారు మరలా రేపు అధికారంలోకి రాగానే ఇదే తీరు కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇట్లాంటి చర్యలు కొంతమంది చేశారు అంతెందుకు చింతమనేని ప్రభాకర్ గారు ఆయన ఎంఆర్ఓ వనజాక్షి పైన చేసిన దాడికి అది ఒకటి కాదు రెండు కాదు తెలుగుదేశం పార్టీని ఓ విధంగా చెప్పాలి అంటే చాలా చాలా డ్యామేజ్ చేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఆ జన్మభూమి కమిటీలు వాళ్ళు ప్రవర్తించిన తీరు అప్పుడు వ్యవహరించిన శైలి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీని ఓ విధంగా చెప్పాలి అంటే అంత పాలు చేసింది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ కూడా అధికారం చేపట్టి కళ్ళ ముందు తెలుగుదేశం పార్టీ ఆ విధంగా ఓటం పాలైందని కనిపిస్తున్నా కానీ అదే తీరులో కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తున్నది అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ప్రతి ఒక్కళ్ళు అదే దూరంలో ఉంటున్నారు కాబట్టి ఇప్పటికైనా సరే ముందు పోలీసులు ప్రజలు వైద్యులు అధికారులు ఎవరు ఏంటి వాళ్ళకున్న హోదా ఏంటి దాన్ని గౌరవించారనుకోండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అభినందిస్తారు అలా కాకుండా ఈ అహంకార ధోరణితో కనుక ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఈ విధంగా మాట్లాడితే మాత్రం అది పార్టీని డ్యామేజ్ అవుతుంది డ్యామేజ్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మంత్రి జోగి రమేష్ గారు నిన్న రోజా గారి పర్యటన సందర్భంగా డీఎస్పి గారిని మందలించడం పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ